టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయ్యో, పెళ్లికి అన్ని విషయాలు తెలిసిపోయాయా? సుందరే సుందరే, నువ్వు ఇలా చేయటం న్యాయమేనా? మీ బాబాయ్ ఎక్కడున్నారే? ఎలా ఉన్నారే? నేను వెంటనే ఆయన చూడాలి సుందరే. చూడొచ్చు పిన్ని, కానీ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇది హాస్పిటల్, గట్టిగా అరవకూడదు. సుందరే, ఇది హాస్పిటల్, ఇక్కడ అరవకూడదో తెలుసు నీకు. నా భర్తకు ఆరోగ్యం బాగోకుంటే ఆయన భార్యకి చెప్పాలని తెలీదా నీకు? నేను ఫోన్ చేసినప్పుడు బాగున్నారు, నిద్రపోతున్నారు, నిద్ర లేవగానే మాట్లాడేస్తారని చెప్పావు కదా. నువ్వు ఇలా చేయటం మంచిదేనా? అది కాదు పిన్ని, నేను కావాలని అలా చెప్పలేదు. నువ్వు కావాలని చెప్పావో వద్దనుకొని చెప్పావో ఎంత పెద్ద అబద్ధం చెప్పొచ్చా? జరిగిన సమస్యలన్నీ దాచిపెట్టావు. సరే, కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్న విషయం కనీసం నాకు చెప్పాలా లేదా? ఇలా తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసారే, ఇదేనా నీకు న్యాయం? మా ఇంటి ఆయన హాస్పిటల్లో ఉన్నారని నాకు తెలీదు. నా పాటికి నేను అక్కడ హాయిగా తింటూ ఉన్నానే. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో సపోర్ట్గా నిలబడ్డావే, నా గురించి నీకు తెలీదా? ఆయనకేమైనా చిన్న అనారోగ్యం అయితే నేను తట్టుకోలేనే. ఎంత జరిగినా నాతో చెప్పకుండా ఎందుకే దాచావు? ఎందుకు దాచావు? నిన్ను నా పెద్ద కూతురులాగా నేను ఆయన చూసుకున్నావే, అటువంటప్పుడు నాతో చెప్పకుండా ఉండటం కరెక్టా? రేపొద్దున్న ఎవరో చెప్పారంటే పర్వాలేదు, నువ్వు చెప్పావనే కదా. నేను మారు మాట మాట్లాడకుండా ఊళ్ళోనే ఉండిపోయాను. నా దగ్గర ఇలా అబద్ధం చెప్తావా సుందరి? నేను ఇప్పుడు వెంటనే మా ఆయన చూడాలి. ఆయన ఎక్కడున్నారో చెప్పు. ఏమైంది, ఏంటి ప్రాబ్లం, ఎందుకలా అరుస్తున్నారు? ఇన్స్పెక్టర్ గారు, ఈవిడ లోపల ఉన్న బంగారాజు గారి భార్య. సార్, నా భర్తకు ఒంట్లో బాగోలేదన్న విషయాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టారు. అమ్మా, అమ్మోరు తల్లి, ఇది నీకు న్యాయమా, ధర్మమా? అమ్మా, ఇటు చూడండి, గట్టిగా అరిచి గొడవ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీ హస్బెండ్ కి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. అయితే ఎందుకు హాస్పిటల్లో ఉంచారు సార్? ఏం కాకపోతే ఎందుకు ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చినట్టు? మీ ఆయన హత్య చేశాడు. అందుకే అరెస్ట్ చేసి లోపల పెట్టాము. గొడవ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోండి. నా భర్త హత్య చేశారా? ఆయన చేవ కూడా ఎటువంటి హాని తలపెట్టరు. ఆయన హత్య చేశారంటే మా ఊర్లో ఉన్న అమ్మారు తల్లి నమ్మదు సార్. పిన్ని చూడండమ్మా, అనవసరంగా పెద్ద గొడవ చేయకుండా ముందు మీరు బయటకు వెళ్ళండి. అన్ని రుజువులు ఆధారాలు ప్రూవ్ చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. గట్టిగా అరిచి గొడవ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సార్, దయచేసి వీళ్ళని బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్. సుందరి, కొంచెం చెప్పు సుందరి. మాట్లాడుకో. నాతో అస్సలు మాట్లాడుకో. ఒక్క మాట మీ బాబాయ్కి ఒంట్లో బాగాలేదని ఒక్క మాట చెప్పుంటే అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉండేదాన్ని. నాతో చెప్పకుండా ఎందుకు దాచావు సుందరి? చెప్పవే, చెప్పు. నువ్వు చేసింది కరెక్టేనా? చూడండమ్మా, దయచేసి నేను చెప్పేది వినండి. సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఏమిటండి తీవ్రంగా ఉండేది? అసలు నా భర్త. గట్టిగా అరవకండి. ఐఎమ్ సారీ, కాస్త నిదానించండి. మీ భర్తని బయటికి తీసుకురావాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. తీసుకురావాలి.
చూడండమ్మా, పోలీసు వారిని మనం గనక ఎక్కువ ప్రెజర్ చేస్తే వారు వాళ్ళ పద్ధతిలో మనకి గుణపాఠం చెప్తారు. ఇన్స్పెక్టర్ గారు నా ఫ్రెండ్ అవడం వలన ఈ మాత్రం నిదానంగా మాట్లాడుతున్నారు. ఏ సమస్య ఉన్నా మనం కొంచెం నిదానంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి మాత్రం, ఓకే ఒక్కసారి మాత్రం నేను ఆయన చూస్తాను. దేనికి మాత్రం కుదరదని చెప్పకండి. మీరు ఏం చెప్పినా నేను వింటాను. మాట కూడా మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మా ఇంటి ఆయన మొహం ఒకే ఒక్కసారి చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఇన్స్పెక్టర్ గారు, మిగతా అన్ని విషయాల్లో మీరు చెప్పినట్టు నడుచుకుంటున్నాను కదా, ఈ ఒక్క విషయంలో ప్లీజ్. సరే, మీ ఇద్దరు మాత్రం రండి. థ్యాంక్ యూ. రండి. పదపిన్ని.